తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రెండోసారి ఎంపికైనటువంటి వైవి సుబ్బారెడ్డికి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఆయనకు అభినందనలు తెలియజేశారు. రెండోసారి కూడా ధార్మిక కార్యక్రమం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఎంపిక కావడం చాలా సంతోషమని ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందిందని ఆమె కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఎంపీ ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సెకండ్ టైం టీటీడీ చైర్మన్గా ఎన్నిక కాబడినందుకు వారికి ప్రజలందరి తరఫున ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గతంలో టీటీడీ చైర్మన్గా ఉండేటప్పుడు అక్కడ తిరుపతి దేవస్థానం అంతా కూడా ఎంతో అంగరంగ సుందరంగా తీర్చిదిద్దారు. చాలా క్లీన్గా అక్కడ ఉంది. అలా అనేక సౌకర్యాలను కూడా అక్కడ కల్పించారు. ఎక్కడ చూసినా సరే సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీ ఈ ఏరియా అంతా కూడా బాగా తయారు చేశారనే పేరు ఆయన తీసుకొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి యొక్క సేవను గుర్తించి మరి వారి మీద ఉండే నమ్మకంతో సెకండ్ టైం కూడా మరి చైర్మన్గా నిర్ణయించారు అంటే వారి యొక్క సేవలను ఎంత నిజాయితీ